చిన్న పరిశ్రమ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వ్యక్తి కూడా పారిశ్రామికవేత్త అవుతాడు. వాళ్ళు వచ్చి చేరినందువల్ల ఏదో అయిపోయేది ఏం లేదు. అవి సహజంగా ఉంటాయి. ప్రతి పార్టీలో కూడా ప్రొఫెషనల్ టీమ్స్ అని ఉంటుంటాయి. చార్టెడ్ అకౌంటెంట్స్ టీమ్ అని, లాయర్ల టీమ్ అని, టీచర్ల టీమ్ అని, అట్లాంటిదే అవుతుంది. అంతకు మించి పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే దానివల్ల భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చేది ఏముండదా రేపు ఎన్నికల్లో? పెద్దగా ఏముంటుంది దాంట్లో. వాళ్ళు వస్తే వాళ్ళ ఓటు పడుతుందేమో, వాళ్ళ కుటుంబంలో ఓటు మళ్ళీ అందరూ వేస్తారు లేదో కూడా తెలియదు. అది పెద్ద కౌంటబుల్ ఏం కాదు. మోడీని చూసో మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో వీళ్ళందరూ వస్తున్నారు. నేను అట్లా అనుకోవట్లేదు. బేసిక్ గా రేపు పొద్దున వీళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారు అన్నటువంటి మన చంద్రబాబు పిలిచారు కాబట్టి అట్లా ఏమన్నా జరిగితే గనక ఫ్యూచర్ లో తమకు ప్రయోజనం ఉంటది కదా. పైగా కొంతమందికి ఇందులో రాజకీయ ఉద్దేశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకు సంబంధించి 2,000-3,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత పార్టీ అధిష్టానం నుంచి కొంతమందికి ఫోన్లు కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరసాపురం ఉంది, రఘురామకృష్ణరాజు అడుగుతున్నాడు, అటు తెలుగుదేశం అడుగుతున్నాడు, జనసేన అడుగుతున్నాడు. తెలుగుదేశం బీజేపీ జనసేన అయితే ఫస్ట్ బీజేపీ అడిగే సీట్ నరసాపురం. ఎందుకు? ఒకప్పుడు కృష్ణరాజు గెలిచారు, ఇండివిజువల్ గానే గెలిచింది కదా బీజేపీ సింగల్ గానే, ఆ తర్వాత కలిసి జాయింట్ గానే గెలిచింది కదా, ఆ తర్వాత మొన్నటిసారి గోకరాజు గంగరాజు కూడా అక్కడి నుంచి గెలిచారు. కాబట్టి నరసాపురం ఫస్ట్ అడుగుతుంది. అయితే రఘురామకృష్ణరాజుకి ఇస్తారన్న డౌట్ ఇస్తారన్న డౌట్